ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. చింతామోహన్ గారి విషయంలోనే ఇప్పుడు ఒక సస్పెన్స్, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా లేదంటే ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా భారతీయ జనతా పార్టీ కూడా, అంటే ఆయనకున్న ఇమేజ్ని ఇప్పుడు అదే ఆయనకున్న ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకుంటే గెలుపుకు చాలా సులభం అవుతుంది అనే ఆలోచన కూడా ఉందండి. ఆయన వైసీపీకి వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఓ రకంగా ఒక హర్షకుమార్ టైప్ ఆయన కూడా స్వతంత్రత ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడు పనబాక లక్ష్మి ఎలాంటి స్వతంత్రత కోరుకుంటారో ఆయన అంతే. ఆయన లాయలిస్ట్గా పార్టీకి లాయలిస్ట్గా ఉంటారు, వ్యక్తులకి లాయలిస్ట్ కాదు. ఆ యాంగిల్లో ఆయన స్వతంత్ర భావాలు, ప్రాంతీయ పార్టీల వ్యవహారాల్లో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. పూర్తి లాయల్టీకి అక్కడ స్వతంత్రంగా నేను ఎంపీ అని చొక్కా ఎగరేసుకోవడానికి ఏముండదు ప్రాంతీయ పార్టీలు. అదే జాతీయ పార్టీలో వాళ్ళు పార్లమెంట్ సభ్యుడు అంటే ఆ వాల్యూ వేరుగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎంపీ అయినా లోకల్గా ఉన్న కార్పొరేటర్తో సమానం, అంటే ప్రాక్టికల్గా కనబడేది, అంటే రిసీవింగ్ వే, అది వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అది తట్టుకునే రకం కాదు కాబట్టి అదొకటి ఉంటుంది. ఆయన బీజేపీకి వెళ్ళే రకం కాదు, ఆయన కొంత యాంటీ ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ మీద, అందుకని బీజేపీ అంటే. కానీ ఇప్పుడు బీజేపీకి మరి అక్కడ అంత బలమైన అభ్యర్థి ఉన్నాడా, దొరుకుతాడా అంటే అదే, అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వల్ల ఏంటంటే టీడీపీకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. బలమైన అదే చూడాలి, అంటే రేపు వాళ్ళు పెట్టే అభ్యర్థిని బట్టి ఉంటుంది. ఒకటి వాస్తవంగా మొన్న దుబ్బాక తర్వాత చూపించినంత దూకుడు ఇప్పుడు తిరుపతిలో కనబట్లా. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఆ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు గారి పేరు అట్లాగే, ఒకప్పుడు అక్కడ బీజేపీ గెలిచింది తిరుపతి సీటు, వెంకటస్వామి నాయుడు గెలిచారు కదా, ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా ఎవరు ఉన్నారన్నటువంటి మాట వినబడుతోంది, శ్రీనివాసులు గారి మాట కూడా వినబడుతోంది. కాబట్టి అక్కడ ఇంకా లేట్ చేస్తుంది అది, ఏదో మేబీ నెక్స్ట్ మంత్లోనో ఏదో డెసిషన్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్లోనో అదనే ప్రచారం నడుస్తుంది. అయితే అప్పుడు చూపించినంత దూకుడు ఇప్పుడు చూపించకపోవడం అనే దగ్గరనే సస్పెన్స్. అది కూడా పనబాకని వీళ్ళు అనౌన్స్ చేశారు, పనబాకి ఇటు వస్తుంది అనుకున్న ఆవిడ అటు వెళ్ళటం అటు పక్కన. ఇంకోటి అయితే ఇక్కడ ఒక వింత కూడా ఉంది, తెలుగుదేశం అధినాయకుడు ప్రకటించినప్పుడు పేరు ఇమ్మీడియట్గా ఆవిడ థ్యాంక్స్ చెబుతా నేను సత్తా తీసుకుని వస్తానని చెప్పాలి, ఆవిడ అట్లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి, అదొక ఏంటనేది అర్థం కావట్లేదు. కాబట్టి అక్కడ ఏమన్నా జరుగుతుంది ఇంటర్నల్, వరకు ఆమె బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం, ఇప్పుడు టీడీపీ ప్రకటించేసింది కానీ అభ్యర్థి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, వైసీపీ శిబిరంలో కూడా అదే ప్రస్తావన జరుగుతుంది. అదే బీజేపీ పరంగా ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేసుకుని ఎవరన్నా డమ్మీ నాళ్ళు పెట్టేసి మన బాగా టీడీపీ తరపున చేస్తూ వీళ్ళు మద్దతు ఇస్తారా వెనక నుండి అనేది కూడా చర్చ తీసుకొచ్చింది బీజేపీ తెచ్చుకుంది అది. ఓకే, ఎందుకంటే స్ట్రాంగ్గా దూకుడుగా పరిగెత్తి ఇంకేముంది, ఇంకా తిరుపతిలో కూడా రుచి పెడతామన్నోళ్ళు ఒక్కసారి లేకపోవడం. అయితే నేను విన్నది ఏంటంటే బీజేపీ ముందు బూత్ల స్థాయిలో ఒక్కొక్క ఇన్ఛార్జీని పెట్టేసి అక్కడ మండలానికి ఒక ఫుల్ టైమర్ని పెట్టేసి, అంటే పర్మనెంట్గా అక్కడే కూర్చుని ఓటింగ్ సిస్టమ్ అంతా లెక్కలేసే ప్యాటర్న్ బట్టి మానిటర్ చేసే ఒక టీమును పెడుతున్నారట, దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ కోసం దానికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే అభ్యర్థి ఎవరిని పెట్టినా సరే పార్టీ పేరు మీద గెలవాలి, ప్రస్తుతం అభ్యర్థి ఫెమిలియారిటీ కంటే కూడా పార్టీ పేరు మీద, రెండవది ఈ తిరుపతి సెంటిమెంటల్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం. వాస్తవంగా హైదరాబాద్ ఎన్నికలు లేకపోయి ఉంటే కనుక మరింత స్ట్రాంగ్గా ఉండేది అక్కడ టీం కూడా. ఇక్కడ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వింగ్ కానీ బీజేపీకి అంటే లాయల్గా, అంటే ఎవరు వృత్తులు బీజేపీకి ఉండే ఒక అసెట్ ఏంటంటే వృత్తులు వ్యాపారాలు పరిశ్రమలు నడుపుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు సమయం ఇవ్వడం అంటారు, అంటే కొన్ని రోజుల పాటు ఈ వ్యవస్థకి కేటాయించడం. వాళ్ళు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు ఉండే అలవాటు ఏంటంటే మాకు మీద 2 గంటల సమయం కేటాయించండి అంటారు, అంటే మీ వృత్తిని 2 గంటలు మాకు ఇవ్వండి మీరు అది వదిలేసి, అట్లాగా కేటాయించేందుకు సిద్ధపడే బ్యాచ్ అంతా ఇప్పుడు హైదరాబాద్ మీదకి వెళ్ళిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరుగుతుంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళంతా అటు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ కొంత మైనస్ వీళ్ళకి. అయితే డిసెంబర్ ఎన్నికలు అయిపోతే ఆ టీం అంతా ఇక్కడ దిగుతుంది, వాళ్ళు దిగితే సీన్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇదిగో మేము వస్తే ఇది, జగన్ వస్తే ఇప్పుడు వాళ్ళు ఒక పాయింట్ మొన్న రైజ్ చేశారు, వైసీపీ వస్తే 22కు ఇంకోటి అవుతుంది, 23 అవుతుంది, 21కి 22 అవుతుంది,
అదే మేము వస్తే ఇక్కడ నుంచి అడగడానికి ఒకటి వస్తుంది అనే పాయింట్ ఒకటి జనంలోకి తీసుకెళ్తారు. రెండవది ఇక్కడ తిరుపతికి సంబంధించి జరుగుతున్న యాక్టివిటీస్ ఒక్కొక్కటి పింక్ డైమండ్లో లేకపోతే అక్కడ మిరాసి వ్యవస్థ పునరుద్ధరిస్తామని చేయకపోవడము ఇట్లాంటివన్నీ కూడా తీసుకుని వస్తారు. దేవుడి విషయాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ముందుకి పరిగెత్తి మళ్ళీ అడ్డాలు పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లాంటి రకరకాలైనటువంటి ఫెయిల్యూర్స్ వీటన్నిటిని చర్చకి తీసుకొస్తారు. ఆ డబ్బుల్ని దాంట్లో డిపాజిట్ చేయాలనుకోవడాలు, బంగారానికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా రైజ్ చేస్తారు. ఆ సెంటిమెంటల్ ఇష్యూస్ని తీసుకొచ్చి మనం తిరుపతి వెంకన్నని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు 400,000 ఓట్లు వచ్చినటువంటి ఏరియా ప్లస్ ఒకసారి ఎంపీగా కూడా గెలిచినటువంటి ఏరియా కాబట్టి కొంచెం సీరియస్గా చేసుకెళ్తారు. భారతీయ జనతా పార్టీకి కూడా గట్టి ఓటు బ్యాంకింగే ఉంది, అలాగని టీడీపీకి కూడా ఓటు బ్యాంక్ లేదు అని అనుకోవడానికి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.